అమ్మ నమస్తే. నమస్తే అమ్మ జయలక్ష్మి. అమ్మ, అనుమానం పెనుభూతం. అవునమ్మా, ఇది మనం తరచుగా అనుకుంటూనే ఉంటాం, కానీ ఈ అనుమానాల వల్ల కాపురాలే కూలిపోతూ ఉంటాయి. చాలా డివోర్స్ కేసెస్ లో అనుమానమే ప్రధాన కారణంగా కూడా మనం వింటూ ఉంటాం. అవునమ్మా, దీన్ని ఎలా తగ్గించుకోవాలమ్మా? అసలు ఎలా, అసలు క్రియేట్ చేయకుండా, అంటే అనుమానం అనేది రాకుండా ఉండాలంటే భార్యాభర్తలు ఎలా ఉండాలి? ఇది ఒక్క భార్యాభర్తల కాంటెక్స్ట్ లోనే చెప్పుకోవాలి అంటే ఒకళ్ళనొకళ్ళు నమ్మడం అన్నది చాలా ప్రధానమమ్మా. ఈ కాలంలో నమ్మకం అన్నది లేకుండా పోయింది. ఈ నమ్మకం ఒక్క ఏ విషయంలోనూ ఉండటం లేదు. దీనికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఏమిటి అంటే, ఒకటి, నాకు బాగా తెలుసు అనేటటువంటిది ఒకటే నమ్మకం వాళ్ళకు ఉండేది. ఎవరికి వాళ్ళకి నాకు తెలిసిందే కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారా? ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, నాకు తెలుసు అంతే, నాకే తెలుసు, నాకే తెలుసు, నాకు తెలుసు అంతే. ఏమిటంటే, వీళ్ళు ఊహ ప్రకారం వీళ్లకు ఉన్నటువంటి కాస్త జ్ఞానం, నేను ఇంకా గట్టిగా హాఫ్ నాలెడ్జ్ అని కూడా అనలేను, కాస్త జ్ఞానం ఏదైతే ఉందో అది మాత్రమే సమస్తం అనుకుంటారు. దానికి తగినట్టుగా వాతావరణం అనేక రకాలుగా సహకరిస్తూ ఉంది. ఎట్లాగంటే, సమాజంలో ఉండేటటువంటి అనేక రకాలైన అక్రమ సంబంధాలు ప్రధాన కారణమమ్మా. అవి చూసి అట్లాంటివి మాకు కూడా ఉన్నాయేమో, నా జీవిత భాగస్వామి కూడా ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడేమో అని వాటిని బట్టి వీళ్ళు ఊహ పెట్టేసుకుంటూ ఉండడం, దానికి ఒక రకంగా మీడియా కూడా కారణం అని చెప్పాల్సి ఉంది. ఎందుకంటే, ఏ కాలంలోనూ దుర్మార్గులు ఉన్నారు, అక్రమ సంబంధాలు కలిగిన వాళ్ళు ఉన్నారు, లేకపోలా ఎప్పుడూ ఉన్నారు. మనకి రావణుడు లేడా, మరే కీచకుడు లేడా, సైంధవుడు, సైంధవుడు అంటే ఎవరు, దుర్యోధనుడి చెల్లెలు దుస్సల భర్త, అతను దుస్సల భర్త ద్రౌపదికి ఏమవ్వాలి, ఆడగొడుచు భర్త గనక సోదరుడు వరుస సోదరుడు, వాడు కూడా వెంటపడ్డాడు ఆవిడ వెంట. ఇదంతా మనకి అందులో అరణ్య పర్వంలో వస్తుంది. ఇట్లాంటి ఉన్నాయి, లేకపోలా. కాకపోతే ఒకటో రెండో ఎక్కడో ఉంటే వాటిని అక్కడికక్కడ వాళ్ళు సరిచేశారు. ఇప్పుడు మనకేమవుతుందంటే, దాన్ని మనం బాగా బాహాటంగా చెప్తున్నాం. ఒక్కటెక్కడో ఒకటి జరిగిందనుకోండి అక్రమ సంబంధం, ఒక 10 ఛానల్స్లో రోజుకు 100 సార్లు మన సక్సెస్ స్టోరీస్ చెప్పరు, కానీ ఫెయిల్యూర్స్వి ఇట్లాంటివి అలా ఇలా కంటిన్యూస్గా చెప్తూనే ఉన్నారు. అది చూడగానే మనసులో ఎక్కడో వీక్ మైండ్స్ ఉంటారు కదా, ఆ వీక్ మైండ్స్కి తత్సంబంధమైనటువంటి ప్రవర్తన తన జీవిత భాగస్వామిలో కనపడంగానే వెంటనే వీడు కూడా అట్లాగా ఉన్నాడేమో, లేదా ఈ అమ్మాయి కూడా నేను ఆఫీస్కి వెళ్ళాక ఎవరితో ఉన్నా తిరుగుతోందేమో, ఇట్లాంటి అనుమానాలు రావడం మొదలు పెడుతున్నాయి. నిజానికి పైకి కనపడేది ఒకలా ఉంటుంది, లోపల ఇంకోలా ఉంటుంది. ఈ అనుమానానికి సంబంధించి ఎప్పుడో ఇల్లిందల సరస్వతీదేవి గారు ఒక గొప్ప కథ, అప్పటి కథలు రాయడం ప్రారంభమైంది. ఇప్పుడు ఆవిడ సత్య జయంతి కూడా అవుతుంది, ఆవిడ రాసిన కథ ఒకటి ఉంది. ఆవిడ ఆ రోజుల్లో ఇంగ్లాండ్ వెళ్ళడమే విదేశం అంటే అదే కదా. పెడుతూ ఉంటే భార్య, మన ఇంటికి కొత్త అతిథి వస్తున్నాడు, వస్తున్నాడు అని రాసిన తర్వాత వచ్చాడు, వాడితో నేను చాలా, నాకు సమయం అంతా వాడితోనే గడిచిపోతుంది అంటూ ఏదో రాస్తుంది. రాస్తే అతనికి బాగా ఆవేశం వచ్చేస్తూ ఉంటుంది, ఇంకోటి మీద ఎలా మనసు పెట్టుకుంది అది ఇది అని. తీరా వచ్చి అడుగుతాడు, ఏమిటిది, ఏమిటి సార్, తేల్చేసుకుందామని వస్తాడు. ఇంటికి వచ్చేటప్పటికి కొడుకుని చేతిలో పెట్టి, వీడే మన ఇంటికి వచ్చిన కొత్త అతిథి అని చూపిస్తుంది. ఇది సుమారుగా ఒక 1 ఏడాది పాటు వాడు వెళ్ళేటప్పుడు ఈవిడ ప్రెగ్నెంట్, ఆ సంగతి వాడికి తెలియదు. తొందరగా ఆ రోజుల్లో చెప్పుకునేవాళ్ళు కాదు కదా, ఈ రోజుల్లో లాగా ప్రతిదీ ఓపెన్గా చెప్పేసుకోవడం, అదో చాలా ఘనంగా చెప్పుకోవడం కొంచెం మరుగు ఉండేది. ఇది ఒక కథ, ఆ రోజుల్లో నాకు చాలా ఆకర్షించిన కథ ఇది. అంటే అనుమానపడే మనసు ఉంటే ప్రతిదాని అతిథి అంటే ఇది ఇంకోడు అని ఎలా అనుకోగలిగాడు. పోనీ అమ్మాయి కొడుకు పుట్టాడని రాయలేదు పాపం, ఏదో అతిథనే రాసింది, చాలా పోయిటిక్ గా రాసింది, సిగ్గుపడుతూ. దానికి వాడు పడినటువంటి వేదన అంతా చాలా బాగా చెప్తుంది ఆవిడ. ఇటువంటివి మనకి లోకంలో చాలా ఉన్నాయి, ప్రతి దానికి కూడా ఇటువంటి సంబంధాలు. ఇది మనసులో, నా భర్త ఇటువంటి తప్పు చెయ్యడు అనే నమ్మకం ఒకటి ఉండాలి. అలాగే అతనికి కూడా నా భార్య ఎటువంటి తప్పు చెయ్యదు అని నమ్మకం ఉన్నప్పుడు, ఎవరైనా రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా, అదిగో చూడు మీ ఆవిడని నేను ఒక అబ్బాయితో చూశాను,
షాపింగ్ సెంటర్లో అని చెప్పాడు అనుకోండి, వెంటనే ఇతను అనుమాన పడిపోతే ఇంటికి వచ్చాక ఆవిడ చెప్తుంది, మా అన్నయ్య వచ్చాడండి అనుకోకుండానే ఇద్దరం షాపింగ్కి వెళ్ళా, నాకు చెర కొనిపెట్టాడు, అదిగో ఉన్నాడు మా అన్నయ్య లోపల స్నానం చేస్తున్నాడు అని చెప్పింది అనుకోండి, ఈయనకి ఇందాక కలిగినటువంటి అనుమానం అంతా పోయినట్టే కదా. అది కానీ పొరపాటున ఈవిడ ఇంటికి రాగానే చెప్పలేదు, ఆ వాళ్ళ అన్నయ్య లేడు వెళ్ళిపోయాడు వచ్చి, ఈవిడ దగ్గర చీరే ఉంది, మా అన్నయ్య ఇచ్చాడంటే నమ్మకపోతే సమస్య కదా, సమస్య కదా. అంచేత నమ్మాలి అని ప్రాథమికంగా పెట్టుకోవాల్సింది నమ్మకం భార్యాభర్తల మధ్య. భార్యాభర్తల మధ్య నమ్మకం అన్నది లేకపోయిన తర్వాత ప్రతిదీ కూడా అదేదో సినిమాలో చెప్పినట్టు కాదమ్మా, అలాంటి జర్నీ చాలా కష్టం కదా, చాలా కష్టం. చాలా మంది ఫేస్ చేస్తున్నారు అట్లాంటిది, లేదనడానికి వీల్లేదు. దీనికి చాలా ప్రధానం ఏమిటంటే వాళ్ళకి కనపడే ఎగ్జాంపుల్స్ పై పైన కనపడుతుంది. ఎందుకు టీవీ సీరియల్స్ చాలమ్మా, చాలా బాగా చూపిస్తున్నారు కదా, అవి చేసేటటువంటి కోపం తెచ్చుకోవచ్చు, ఎవరికైనా నా మీద పీకల దాకా కోపం రావచ్చు, ఇలాంటి మాటను ఎంకరేజ్ చేసినందుకు మీ మీద కూడా కోపపడచ్చు, కానీ కొన్ని సీరియల్స్ ఇటువంటివి ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్ మీద ఉన్నటువంటివి చాలా ఉన్నాయి. ఒక కుటుంబంలో వ్యక్తులు ఎవరికి ఎవరు ఏమవుతారో తెలియదు, పది ఎపిసోడ్ల కింద ఒక చుట్టరికం, పది ఎపిసోడ్ల తర్వాత మరో చుట్టరికం ఉంటుంది, అదే ఇంట్లో హాయిగా ఉంటున్నారు. ఇట్లాంటివి చూసిన తర్వాత ఇట్లాంటివి ఉంటాయి, టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అనే విశాల భావంతో అంగీకరించుతున్నారు, లేదంటే ఇలా ఉందేమో, బావగారు మరదలకి ఏదో పాపం ఒక భార్యతో పాటు మరదలకు కూడా ఒక బహుమానం తెచ్చాడు అనుకోండి, ఈ తమ్ముడు ఆయన మీద అనుమానం పడిపోతే, ఇంట్లో ఉంది చిన్నపిల్ల తమ్ముడు భార్య కూతురుతో సమానం అని తెచ్చి ఉండొచ్చు ఆయన, అవును ఈయన అనుమానం పడిపోతే, ఎందుకంటే ఇవన్నీ చూస్తున్నాం గనక. ఇటువంటి ప్రభావాలు కొంత వీళ్ళ మనస్సుల్లోనే దురాలోచనలు ఉండటం కొంత. ఎప్పుడైతే నాకు పరాయి వాళ్ళని చూసినప్పుడు దురాలోచన కలిగిందో, ఉదాహరణకి మగవాడు అనుకుందాం, ఒక మగవాడికి పరాయి స్త్రీని చూడగానే దురాలోచన కలిగితే ఏమనిపిస్తుంది, నా భార్య కూడా అలాంటి ఆలోచన ఉందనిపిస్తుంది, లేదా ఆవిడికి ఒక పరపురుషుడిని చూసినప్పుడు అనవసరంగా ఇతన్ని పెళ్లి చేసుకున్నాను నేను, లేకపోతే అతను నా భర్త అయితే బాగుండేది అన్న ఆలోచన వచ్చింది అనుకోండి. అట్లా వస్తే ఈవిడికి ప్రతిదీ కూడా తనకన్నా బాగున్న ఎవరిని చూసినా నా భర్త ఈవిడి గురించి ఆలోచన చేస్తున్నాడేమో అన్న ఆలోచన వస్తుంది. కనుక ముందు అనుమానం అన్నది తనలో ఒక చిన్న దోషం ఉంటే దానివల్ల వస్తుంది, లేకపోతే రాదు. లేకపోతే ఏ మా ఆయన అట్లా చేయడండి అని గట్టిగా చెప్పేస్తారు, మా ఆవిడ అట్లాంటిది కాదండి అని గట్టిగా చెప్పేస్తారు. ముందు మనలో మనం మార్పు తెచ్చుకోవాలి. తనలో తాను మార్పు తెచ్చుకోకపోతే అనుమానం పెనుభూతమవుతుంది, లేకపోతే అది ఏమీ లేకుండా అలా గాల్లో తేలిపోతుంది. ఒకవేళ ఏదో కారణంగా అనుమానం కలిగే పరిస్థితులు వస్తాయి కదా, ఒక్కోసారి వస్తే హాయిగా ముఖాముఖి కూర్చుని తేల్చుకోవడం అన్నంత ఉత్తమమైన పద్ధతి లేదు. నిజంగా ముఖాముఖి తేల్చుకుంటే అయ్యో నేను పొరపాటు ఆలోచన చేశానే అని తెలిసిపోతుంది. ఇందాక నేను చెప్పాను అన్నా చెల్లెలు నీతి వృత్తాలు, ఇవి ఎన్నున్నాయి, ఎన్ని ఎట్లాంటివి ఉన్నాయి, చెప్పేవాడు ఎలాగైనా చెప్తాడు, నేను చూశాను మీ ఆవిడ్ని ఒక అబ్బాయితో చాలా ఇద్దరు క్లోజ్గా వెళ్ళారు ఫలానా షాప్కి, అదే షాపు కవరు ఇంటికి వచ్చేప్పుడు కనపడుతూ ఉంది, ఇంకేముంది అయిపోయింది కదా, లేదు మా అన్నయ్య అని, అన్నయ్య ఇంట్లో ఉంటే ఈవిడ అదృష్టం కొద్దీ తేలుతుంది, లేకపోతే ఎవరితోనూ వెళ్ళి అన్నయ్య అని చెప్పిందని అనుమాన పడతాడు. నా భార్య ఎట్లా అబద్ధం చెప్పదు, చెప్పిందంటే అన్నయ్య అని నమ్మే మనస్తత్వం ఉండాలి, అటువంటి ప్రవర్తన ఈవిడలో ఉండాలి, ఇటు కొద్ది అటు ఇటు తేడా ఉంటే అనుమానం గట్టిపడుతుంది, రెండు వైపులా ఉండాలి, ఉండాల్సిందే. ఈ అనుమానం అన్నది ఉండకూడదు, ఉంటే దాన్ని నివారించుకోవాలి తప్ప, నివారించుకోవాలి, రాకూడదు అసలు. వచ్చే పరిస్థితులు వస్తాయి, వస్తే దానిని క్లియర్ చేయాలి, కానీ దాన్ని పెంచి పోషించకూడదు, లోపల పెట్టుకోకూడదు, బయట పడిపోతే వెళ్ళిపోతుంది. రైట్, అలానేనమ్మా, నమస్తే.